అందరి నమస్కారం నేను కొమరాజ్ భద్వా శర్మ జ్యోతిష్ శాస్త్రంలో జ్యోతిష పాఠాల భాగం మనం ఇప్పుడు దశా సిస్టాన్ని మొత్తాన్ని కూడా పూర్తి చేసుకున్నామండి దశా సిస్టం మనకేంటంటే ఈ దశా సిస్టం విషయంలో ఏంటంటే మనకు రవి మహాదశ చంద్రుడు కుజుడు రాహు గురుడు శని బుధుడు కేతు శుక్రుడు ఈ క్లాస్ కంటే ముందు క్లాసు శుక్ర మహాదశలోని కేతు అంతర్దశతో మనం పూర్తిగా కంప్లీట్ చేసామండి దశా సిస్టం మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది అయితే ఈ క్లాస్లో మనం రివ్యూ అని పెట్టామండి రివ్యూ అంటే ఏంటంటే అసలు మనం ఏం చెప్పాము ఈ యొక్క 100 క్లాసుల వరకు చెప్పేవాడు దశా సిస్టమ్ మొత్తం కూడా 100 క్లాసులు చెప్పాను నేను ఆ 100 క్లాసులు ఏం చెప్పానంటే రవి మహాదశ 12 రాశుల్లో రవి ఉంటే ఏం జరుగుతుంది ఎటువంటి లాభాన్ని కలిగిస్తుంది ఇక రవి మహాదశ 12 లగ్న జాతకులకు ఏ విధంగా ఉపయోగకరంగా ఉంటుంది ఎవరికి నష్టం చేస్తూ ఉంటుంది రవి మహాదశ దశ అంతర్దశలు ఏ విధంగా యోగిస్తున్నాయి ఏ విధంగా యోగించట్లేదు రవి మహాదశ యోగించకపోతే మనం ఏమి చేయాలి అన్న విషయాన్ని మొత్తం కూడా మనం చెప్పుకోవడం జరిగింది అదేవిధంగా చంద్రుల్లో 12 రాశులు 12 లగ్నాలు 12 దశ అంతర్దశ నాదులు ఏం చేయాలి అదేవిధంగా కుజుడి విషయంలో రాహు విషయంలో గురుడు విషయంలో శని విషయంలో బుధుడి విషయంలో కేతు విషయంలో శుక్రుడి విషయంలో 9 దశలు మొత్తం కూడా పూర్తయ్యాయండి 12 ఈ 9 దశల్లో కూడా మనం ఏంటంటే 12 రాశులలో గ్రహాలు ఉండటం వల్ల ఎవరికి యోగం ఆ దశ యోగిస్తుంది అదేవిధంగా 12 లగ్న జాతకులకి ఆ దశ యోగిస్తుందా లేదా అన్న విషయాన్ని అదేవిధంగా ఈ యొక్క 9 అంతర్దశానాదులు ఉన్నారు మనకి 9 దశానాదులు 9 అంతర్దశానాదులు ఎక్కడ యోగిస్తున్నారు ఒకవేళ లాభం జరిగితే ఏం జరుగుతుంది నష్టం జరిగితే ఏం జరుగుతుంది వివరంగా చెప్పడం జరిగింది ఒకవేళ దశానాదులు కానీ అంతర్దశానాదులు కానీ యోగించకపోతే ఏమి చేయాలన్న విషయాన్ని కూడా మనం వివరంగా చెప్పుకోవడం జరిగింది దీంతోనే మనకి ఏంటంటే ఈ క్లాస్తో మనకు దశా సిస్టమ్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయిందండి పూర్తిగా కంప్లీట్ అయింది శుభం ఇది రివ్యూ క్లాస్ అండి కాబట్టి ఈ దశా సిస్టమ్కి సంబంధించిన క్లాసులు మొత్తం కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తుంటాను కింద చూడండి ఏ క్లాసులు ఏ విధంగా ఎవరికి ఉపయోగపడుతున్న అన్న విషయాన్ని మొత్తం కూడా నేను క్లాస్ క్లియారిటీగా కింద ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఇది మనకు దశా సిస్టమ్ గురించి మొత్తం కంప్లీట్ అయిందండి అందరూ కూడా ఈ దశా సిస్టమ్లో ఎగ్జాంపుల్గా ఒక వ్యక్తి మన దగ్గరకు వచ్చాడు రాహు మహాదశ నడుస్తుంది రాహు మహాదశలో అతనికి కేతు అంతర్దశ నడుస్తుంది మీరు ఒక క్లాస్ చూడండి రాహు మహాదశలో కేతు అంతర్దశ మొదటిగా ఏం చేస్తారంటే ముఖ్యంగా అతని విషయంలో ఏం చేస్తారంటే ముందు అతని లగ్నాన్ని తీసుకోండి ముందు అంటే ఆ యొక్క వచ్చిన వ్యక్తి యొక్క లగ్నం ఏంటి ఫస్ట్ పాయింట్ ఆ లగ్నంలో అతనికి ఆ లగ్నంలో ఆ రాహు ఎక్కడ కూర్చున్నాడు మనం దశానాథులకు చూస్తున్నాం రాహు ఏ స్థానంలో కూర్చున్నాడు అదే ఎగ్జాంపుల్ రవి తీసుకోండి రవి ఏ స్థానంలో కూర్చున్నాడు ఆ లగ్న జాతకు రవి 6లో ఉన్నాడా 8లో ఉన్నాడా 12లో ఉన్నాడా యోగంలో ఉన్నాడా లేదా ముందు ఈ విషయం తెలుసుకోండి లగ్నం ముఖ్యం మనకి రవి యోగిస్తుందా లేదా తీసుకోండి అదేవిధంగా మనకి 1, 5, 9 స్థానంలో ఉన్నప్పటికీ గ్రహాలు ఒక్కోసారి యోగించవని మీ క్లాస్ చెప్పాను ఒకటి దాన్ని ఒకసారి చూడండి అంటే లగ్నంలో ఉన్నా ఎప్పుడైతే లగ్నాధిపతి లగ్నంలో లగ్నాధిపతి ఉన్న దశ అనేది యోగిస్తూ ఉంటుంది అందరూ చెప్పుకుంటారు కానీ ఒక్కోసారి యోగించదు ఎందుకు యోగించదు అనే విషయాన్ని కూడా మీకు క్లారిటీగా చెప్పడం జరిగింది అదేవిధంగా 1, 5, 9 స్థానం క్లాసులు ఎందుకు అంత ఆ దశ ఎందుకు యోగించడం వివరంగా చెప్పడం జరిగింది ముందుగా లగ్నాన్ని చూడండి రవి దశ వాళ్ళకి యోగిస్తుందో లేదో చూడండి అదేవిధంగా అంతర్దశానాథుడు గురించి చెప్పాను మీకు ఒక క్లాస్లో అంతర్దశానాథుడు ఎక్కడ యోగిస్తున్నాడు అంతర్దశానాథుడు ఎవరి జాతకంలో యోగించట్లేదు విషయాలు కూడా క్లారిటీగా చెప్పాను దాని ప్రకారం దశా సిస్టంలో రవి దశలో శని దశ యోగంగా ఉందా లేదనేది మనం ఈజీగా తెలుసుకోవడం మొత్తం తీరిగ మొత్తం కూడా మీకు చెప్పాను దశా సిస్టమ్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయిందండి రేపటి నుంచి మనకు ఉన్నటువంటి విషయాలు ఏంటంటే నవమ చక్రాలు ద్వాదశామ చక్రాలు ఈ మొత్తం కూడా ఉన్నాయని మనకి త్రికోణ చక్రాలు మొత్తం కూడా ఉన్నాయి వీటి మొత్తం ఏ విధంగా వేయాలని వివరంగా తెలియజేస్తాను అందరి వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మీ కుమార్ రాజు భరద్వాజ శర్మ